సో మీరు ఎక్కడి నుంచి వచ్చారా? కరీంనగర్ నుంచి వచ్చాం భయ్యా. కరీంనగర్ నుంచి వచ్చాం. కాళోజీ అమరత్వం సాక్షిగా కాళోజీ ఏదైతే అన్నాడో ప్రాంతి ఏతుల్ని ప్రాంతం బయట దాకా తరిమి కొట్టాలి, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలి. ఇలా ఇది 4.5 కోట్ల ప్రజలకు ఇవాళ ఈ భాషను ఈ కాళోజీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రశ్నించే కొంతగా తీర్మానం మల్లన్న అయినందుకు, జర్నలిస్ట్ అయినందుకు, జర్నలిస్ట్ కూడా జైల్లో పెట్టే తరుణము, ఇవాళ దగ్గులు బాధ బాలకుడు సవాలక్ష అబద్ధ కోరి ఎవడరా అని అంటే అది కేసీఆర్ మాత్రమే కనబడుతుంది. ఇవాళ కేసీఆర్ అన్నాడు చేస్తున్న భూమాఫియా, ఉస్కే మాఫియా, గ్రెనేడ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇవన్నీ బహిర్గతంగా చేస్తున్నాడు కనుకనే ఇవి చెల్లకుంటా ఈ మాట్లాడకుండా ఇవాళ కేసీఆర్ అన్నాడు. ఇవాళ తీర్మానం వల్ల నన్ను జైల్లో పెట్టాడు. 4.5 కోట్ల ప్రజల యొక్క గొంతుకాయి ఇవాళ జర్నలిజం అంటే ఇలా ఉంటుందని కాళోజీ టీవీ లెక్క ఇలా బహిర్గతం చేస్తున్నాడు కనుకనే జీర్ణం కాకుండా ఇవాళ తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం ఏది బతుకమ్మ, ఈ బతుకమ్మ ముసుగులో వచ్చి కవితమ్మ ఇవాళ లిక్కర్ మాఫియాలో చేసింది అంటే తయతక్కల లేడీ యొక్క చరిత్ర బయటపడితే ఈ తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు దాదాపు ఢిల్లీలో పోయినరు. మరి 30 లక్షల ప్రజలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఏజ్ బార్ అయిపోతుంది, ఇక మాకు ఉద్యోగాలు వస్తాయో రావన్న ఉస్మానియా పిల్లగాళ్ళు వీళ్ళు మరి వివిధ ఈ 30 లక్షల భక్తులతో చెలగడ్డ మాడితే కనిష్టం ఏ ఒక్కడు నోరిప్పలే పేపర్ లీకేజ్ లో ఇవాళ ఏదైతే పారదర్శకంగా జరిగేటుండేనో 30 లక్షల భక్తులతో చెలగడ్డ మాడితే ఏ ఒక్కడు మాట్లాడలేకపోతాడు, కనిష్టం కేసీఆర్ కూడా మాట్లాడలేకపోతాడు. కానీ కేటీఆర్ అంటాడు ఒక ఇద్దరు మాత్రమే ఉన్నాడు అంటే వాడు దొంగ అయ్యేప్పటికేనే ఆ ఇద్దరు మాత్రం ఉన్నదని చెప్పగలుగుతున్నాడు. ఇలా తవ్వుతా ఉంటే 16 నుంచి 14 మంది దాకా బయటపడ్డారు. ఇలాంటి విషయాలు ఒక జర్నలిస్ట్ అన్నాడు బహిర్గతంగా నోరిప్పి మాట్లాడుతుండే కనుకనే ఇది భరించలేక ఇతన్ని లోపట్లేస్తేనే బాగుంటుందని లోపట్లేశారు. ఇంకొకటి ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ అన్నది అది కూడా ఎలక్షన్ యొక్క స్ట్రెంత్ మాత్రమే కానీ ఇంకా ఏమీ లేదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ తెలంగాణ అయితే మీరా కుమారి గారు పార్లమెంట్ లో పాస్ చేసి బయటకు తెలంగాణను అప్పచెప్పిందో ఆ మీరా కుమారి లాంటి వారిని కూడా 3rd డిగ్రీలు చేసినప్పుడు ఆ దళితుల పైన ఆ దళితులను 3rd డిగ్రీ చేసిన వాళ్ళని పలకరించడానికి వస్తే మీరా కుమారిని గలవనియనోడు వీడు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే ఎంత పెట్టకుంటే ఎంత వాని ఇంటకెళ్ళి పెట్టలేడే తెలంగాణ ప్రజల యొక్క చెమట చుక్కలతో తయారు చేసిన ఆ విగ్రహం 4,20,000 జీతాలు తీసుకున్నటువంటి ఎవడన్నా ఉన్నాడా కరెక్ట్ టైం కంటే ఈ దగ్గులు బాజుగాడే భారతదేశంలో ఎవరికి లేవు 4,20,000 జీతాలు కానీ వీనికి ఉన్నాయి.